భూమి మీద ఉన్నటువంటి మానవుడికి అనేక రకాల సమస్యలు ఉంటాయి, అనేక వ్యాధులు ఉంటాయి. కానీ చాలా అరుదైనటువంటి వ్యాధి కండరాల క్షీణత వ్యాధి. అంటే పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని, మనుషుల్ని ఒక్కసారిగా ఈ వ్యాధి సోకితే రోజు రోజుకి క్షీణించి మంచానికి పరిమితమయ్యేటువంటి అరుదైన వ్యాధి కండరాల క్షీణత వ్యాధి. ఇది తెలంగాణలో ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు వేల మంది ఉన్నారు. వీరంతా ఒక యూనిటీగా ఏర్పడ్డారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కోసం నేరుగా వీరు బేగంపేటలో ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గరకు వచ్చారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రజావాణి ద్వారా తమ సమస్యను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలామంది వచ్చారు, దాదాపుగా 40 మంది ఇవాళ నేరుగా వీల్ చైర్స్లో కేర్ టేకర్స్తో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వీరు నేరుగా ప్రభుత్వానికి తమ సమస్యలను విన్నవించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారితో మాట్లాడదాం, అసలు ఆ సమస్యలు ఏంటి, వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో వారిని అడుగుదాం. ఏంటి అసలు ఈ కండరాల క్షీణత వ్యాధి వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి? మా ముందుగా సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నా ప్రత్యేక ధన్యవాదాలు అంటే, మేము రోడ్డు పోటీ అంటే ఇక్కడ ప్రగతి భవన్కు మేము లెటర్ ఏరియానికి వచ్చి రోడ్డు పోటీ పోతుంటే మమ్మల్ని చూసి మరీ ఆపి మాకోసం ఇంత కష్టపడి వచ్చి మాకు సపోర్ట్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మేము కండర క్షీణత వ్యాధి అంటే తెలంగాణ మస్కులర్ తెలంగాణ వ్యాప్తంగా 3,500 మంది ఉన్నాము. మాకు మేమే ఒక 10 మంది కలిసి టీఎండి అని తెలంగాణ మస్కులర్ డిస్టర్బ్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసుకున్నాము. ఇది రోజు రోజుకు మా ఏజీ పెరిగిన కొద్దిగా నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బాగానే 10th వరకు చదివాను. 10th తర్వాత మెల్లమెల్లగా కబడ్డీ ఆడుతుంటే ఇక్కడ కింద పడే వడ్డీ నడుచుకుంటూ పోతే ఇక్కడ కింద పడేవాళ్ళు, రన్నింగ్ చేసుకుంటూ పేరెంట్స్ అందరు ఏంద్రా ఇలా నడుస్తున్నాను అనేవాళ్ళు. అలా 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 కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇగో ఈ చెయ్యి లేపాలన్నా కానీ లేపలేని పరిస్థితి. నాకు ఖచ్చితంగా ఎవరో ఒకరు తోడుండాలి. అన్న వదిలే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మా మా అబ్బాయి ఉన్నాడు, వాళ్ళే చూసుకుంటారు మొత్తం. అంటే మాకు ఒక కేర్ టేకర్ రావాలి. కేర్ టేకర్ లేదా కేర్ టేకర్ అలవేసి వస్తేనే తప్ప మేము 4 గుడల బదులకి వెళ్ళి బతక బయటకు రాగలుగుతాం. ఎందుకంటున్నా ఒకటి ఎన్నో చేస్తున్నారు ప్రభుత్వాలు, మాలాంటి వాళ్ళని ఒకసారి దయచేసి బాగుంది లాంటి పట్టించుకొని లేదంటే మమ్మల్ని చంపండి. ఎందుకంటే మాకు ఈ బతుకు బతకలేకపోతున్నాము. మాకు బతకాలని ఉంది, మాకు కూడా అందరూ లేక మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ మాకు బతకాలని ఉంది, మేము కూడా 4 గుడల లేక బయటకు రావాలి, రోడ్డు అందరినీ చూడాలి, 4 గుడల బతికెళ్ళి బయటకు రావాలని చూస్తున్నారు. కానీ కేర్ టేకర్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి మా తల్లిదండ్రులు ఏజ్ కూడా మాకే ఇప్పుడు 40-42 ఏళ్ళు వచ్చినాయంటే మా తల్లిదండ్రులు ఏజ్ కూడా వాళ్ళకి 70-80 ఏళ్ళు ఉండి వాళ్ళు చేయలేరు. కేర్ టేకర్ పెట్టుకోవాలంటే ఒక్కొక్కరికి 20-25 వేలు అడుగుతున్నారు. అది పెట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. దయచేసి ప్రభుత్వం మాకు మాలాంటి వాళ్ళని అందరినీ ఆదుకోవాలని ఎన్నో చేస్తున్నారు ప్రభుత్వం. ఇది ఒక చాలా చిన్న పని మీరు చేయాలనుకుంటే చేసి, అలాగే మాలాంటి వాళ్ళు పుట్టకుండా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే ఉంది. జెనెటిక్ మాకు ప్రెగ్నెంట్ టైంలో ఏదో టెస్ట్ ఉంటుందంట, ఆ టెస్ట్ ఒకటి ఆ టెస్ట్ చేయించారనుకోండి, పుట్టే ముందు ఒక 1-2 మంత్స్ అప్పుడే ఆ టెస్ట్ చేయిస్తే మాలాంటి వాళ్ళు కనీసం భూమి మీద పుట్టకుండానైనా ఉంటారు. ఎందుకంటే మేమే ఇప్పుడు నరక యాత్ర చూస్తున్నాము, మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఈ ఫ్యూచర్ జనరేషన్ అన్న కనీసం మంచిగా ఉండాలి. ఇప్పుడు ఎయిడ్స్కు మందు వచ్చింది అంటున్నారు, వేరే వేరే అన్నిటికీ మందు వచ్చినాయి, పోలియో కూడా అరికట్టిరు. అలాగే ప్రభుత్వం దయచేసి మాలాంటి వాళ్ళు పుట్టకుండా ఉండాలంటే ముందు ఆ టెస్ట్ చేయించండి. టెస్ట్ అనేది కంపల్సరీ చేస్తే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు పుట్టకుంటుంటారు. అలాగే ఫ్యూచర్లో మెడిసిన్ వస్తుంది అంటున్నారు. మేము నాకు 15 సంవత్సరాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అంటున్నారు 2 ఏళ్ళకి వస్తుంది, 3 ఏళ్ళకి వస్తుంది అని. ఇప్పుడు నేను 25 సంవత్సరాల నుంచి ఈ బాధ భరిస్తూనే ఉన్నాను, ఇప్పటివరకు రాలేక. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే భరించాలి. మా దాంట్లో ఇంకొక డిఎండి అంటారండి, చాలా సీవియర్ డిజీజ్ ఉంటారు, చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు 3 ఏళ్ళకే స్టార్ట్ అవుతుంది, వాళ్ళకు 15 ఏళ్ళకంటే ఎక్కువ బతకరు వాళ్ళ పిల్లలు. మేము అసోసియేషన్ పెట్టుకున్న తర్వాతనే మా గ్రూప్లోనే ఈజీగా ఇప్పటికి ఒక 100 మంది పిల్లలు మమ్మల్ని వదిలిపోయి వెళ్ళిపెట్టి వెళ్ళిపోయారంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి ప్రభుత్వం. మీ పేరండి? మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు, మీరు చెప్తుంటే చాలా బాధగా ఉంది, కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారంటున్నారు, నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయా? ఉంటాయి, అతి ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మా దాంట్లో ఇప్పటికి మేము మస్క్ కిల్లింగ్ దాని గురించి కూడా పెట్టుకున్నారు మా దాంట్లో, కానీ ప్రభుత్వం అనుమతించలే. దయచేసి కనీసం అదాన్ని అనుమతించండి, అనుమతించి మాలాంటి వాళ్ళని చంపేయండి. మరి ఎందుకు మేము పుట్టి ఉండి లాభం? కనీసం మేము 4 గుడల మధ్యకి వెళ్ళి బతకాలనుంది. మాకు కూడా మాటనొద్దు చంపేయండి అనేటువంటి మాట అనేది మనిషిగా పుట్టడం అనేది ఒక వరం అంటారు, కానీ ఇలాంటి వ్యాధి రావడం అనేది నిజంగా బాధాకరం. అంటే విధి ఒక్కొక్కసారి జీవితాలని తలకిందులు చేస్తుంది, కానీ బాధపడద్దు. కాకపోతే మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే మాలాంటి వారు మళ్ళీ రాకూడదు, ముందుగానే ప్రెగ్నెన్సీ టైంలోనే టెస్ట్ ఒకటి ఉంటుంది, ఆ టెస్ట్ని ఒకసారి చేయించుకుంటే వెంటనే దానికి తగిన జాగ్రత్త, అంటే ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసుకోవడమా లేదంటే వద్దనుకోవడం అనేది అప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి
పరిస్థితులు అప్పుడు ఏర్పడతాయి, అంతేనంటారా? అది అది ముఖ్యంగా చేస్తే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు పుట్టరు. అదొకటి ఫస్ట్ చేయండి ప్రభుత్వం. అలాగే మా కేటేకర్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నాలుగుటల మధ్యకి వెళ్ళి బయటకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి వెళ్ళి బయటకు వెళ్ళి మేము కూడా కనీసం ఒక వారానికి రెండు రోజులకు ఒకసారైనా బయటకు వెళ్తాం. ఇంకొకటి మెయిన్ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చూడండి, నా బాడీ ఎంత షేక్ అవుతుంది. హ్యాపీనెస్ మించిన మెడిసిన్ లేదు మాలో. హ్యాపీగా ఉంటే మాకు ఏం కాదు. కొంచెం ఒకటి కొంచెం బాధపడితే బాడీ మొత్తం నరాలు మొత్తం షేక్ అవుతుంది, మాట్లాడలేకపోతాము, మొత్తం అతి ఘోరంగా ఉంటుందట పరిస్థితి. మీ తల్లిదండ్రులకి ఎంత వయసు అండి? అమ్మ చనిపోయింది, నర చనిపోయినాడు, ఇద్దరు అల్లా వదిలే వాళ్ళే చూసుకుంటారు, అన్న అబ్బాయి ఉన్నాడు, అన్న కొడుకు మొత్తం చూసుకుంటాను. నాకు వాళ్ళు లేపి అలా చేపించి చేస్తుంటే అతి ఘోరంగా ఉంటుందండి బాధ. నాకంటే సరే మా అన్న కొడుకున్నాడు కాబట్టి చూసుకుంటున్నాడు. పల్లెటూళ్ళలో ఎవరు ఉన్నాడు కానీ మల్లికార్జు అని చేపల్లలో ఉంటాడు అది. అతను అతనికి 15 రోజులకు 20 రోజులకు ఒకసారి స్నానం చేస్తాడండి అతను. అదే ఎవరు రాలేరు కాబట్టి. అదే కేర్ టేకర్ ఉంటే ఖచ్చితంగా ఆయన రోజు ఆయన కలకృత్యాలు ఆయన చేసుకోగలుగుతాడు. అందరికీ నాలేక ఉంటారు కదండి. కొంచెం ఒక్కొక్కరు నాకు పెట్టరు. అంటే నాకే ఈ పరిస్థితి అంటే ఇంకా ఎంతమంది తెలంగాణలో వాళ్ళకి ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. పల్లెటూళ్ళలో చాలా ఘోరంగా ఉంది. అందుకని ప్రభుత్వం త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాం. రేవంత్ అన్న అపాయింట్మెంట్ ఒకసారి కావాలి. రేవంత్ అన్న అపాయింట్మెంట్ ఇస్తే మా ప్రాబ్లం చూసినా కూడా ఖచ్చితంగా మాకు సాల్వ్ అవుతుంది. అందుకని దయచేసి రేవంత్ అన్న, నేను మీ ప్రభుత్వం గెలవాలంటే 70 కిలోమీటర్లు వెళ్ళి ఓటేసి వచ్చినారా? 70 కిలోమీటర్లు మా ఊరికి వెళ్ళి ఓటేసి వచ్చారు. దయచేసి మరి మరి చేతులు ఎత్తిపోకపోవాలా, చేతులు లేవాలా, దయచేసి మాకు అపాయింట్మెంట్ ఇప్పించి మాలాంటి వాళ్ళు పుట్టకుండా చేయండి. అలాగే కేటేకర్ లేదా కేటేకర్ అలా వెళ్ళి ప్రభుత్వం నుంచి చేయండి. ఎంతోమందికి ఎన్నో చేశారు, ఇది ఒక్కటి చేస్తారని కోరుకుంటున్నాము. రైట్ అండి, ప్రభుత్వం ఇలాంటి వారి పట్ల అంటే వారి కష్టాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారి పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి వీరు ఇక్కడికి వచ్చారు. కాళ్ళు కదపలేని స్థితి, చేతులు కూడా ఉన్నా కూడా కొంచెం కొంచెం కదిపే స్థితి. వీరు ఒక వినతి పత్రాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన 15 సంవత్సరాలు ఉన్నంత వరకు చాలా చలాకీగా ఆడుకుంటూ ఆయన అప్పటి వరకు ఒక మంచి జీవితంలో కొనసాగుతున్నటువంటి ఆయన లైఫ్ మొత్తం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. కబడ్డీ ఆడుకున్నటువంటి ఆ టైంలోనే కాళ్ళు చచ్చుపడిపోయి అప్పటి నుంచి కూడా ఆయన ఇలా మంచానికి పరిమితం అయిపోయారు. వారి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. ఈయన అన్న కుమారుడే మొత్తం అంతా కూడా చూస్తున్నారు. సో ఒక బిడ్డ చేత ఆ విధంగా పని చేయించుకోవడం అనేది చాలా బాధగా ఉందని ఆయన చెప్తున్నారు. సో గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి వెంటనే ఇలాంటి వారికి సహకారం అందించాలి. అంటే కేర్ టేకర్ లాంటి కొంతమందిని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా సహాయం పొందేలా చూడాలని కూడా కోరుతున్నారు. సో వీళ్ళలాగే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రెగ్నెన్సీ టైంలోనే ఒక టెస్ట్ చేసుకొని ఆ ప్రెగ్నెన్సీని నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉన్న బిడ్డ అయితే వెంటనే దాన్ని అభాషణ చేసుకునే విధంగా కూడా తీసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా, ఒక మానవత్వ రూపంలో కూడా మాలాంటి వారు ఈ భూమి మీదకి రాకూడదు అంటూ కూడా వీరు కోరుతున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమని చెప్పొచ్చు. కెమెరామెన్ రాజ్కుమార్తో విజయ్, సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి.